మాటలు చెప్పి చంద్రబాబును పొగిడించుకుంటాడు అటువంటి వాళ్ళని పట్టుకొచ్చాడు ఎండిరారారి సత్యనోత్సవ వేడుకలని పెట్టారు ఎండిరారారి గురించి చెప్పి పోవాలి అటువంటి వాళ్ళని తీసుకురావాలి చంద్రబాబు గురించి భజన చేసేటువంటి భజన బృందాన్ని పట్టుకొచ్చి ఎండిరారారి సత్యనోత్సవ వేడుకలని ఈడు పోటుగాడు ఈడు తురుంకాను హైదరాబాద్ ఈడే కట్టాడు మద్రాస్ కూడా ఈడే ప్లాన్ చేశాడు ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పి వెళ్ళేటువంటి పనికిమాలను పట్టుకొచ్చి చంద్రబాబును పొగిడించుకోవడానికి మహానాడు నిన్న 100వ జయంతికి ఎన్టీ రావు 100వ జయంతి ఆ డయాస్ మీద ఎన్టీ రావు గురించి ఎవడ మాట్లాడినా ఒక నిమిషం ఎన్టీ రావు మహానుభావుడు ఎన్టీ రావు సినిమాలు చేశాడు ఎన్టీ రావు జానపదాలు చేశాడు ఎన్టీ రావు పౌరాణిక కలిసి చేశాడు రావుడు కృష్ణుడు దుర్యోధనుడు అదే విధంగా రకరకాల పాత్రలు చేశాడు ఎన్టీ రావు రాజకీయాల్లోకి వచ్చాడు ఎన్టీ రావు 9 నెలల అధికారంలోకి వచ్చాడు ఎన్టీ రావు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు పేదవాడికి ఇల్లు ఇచ్చాడు ఈ హార్స్ పవర్ 50 రూపాయలు కరెంట్ ఇచ్చాడు అది తీసాడు ఇది పెట్టాడు అని చెప్పి ఈ 2 నిమిషాలు ఈ మీటింగ్లో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మామూలు బండబూతులు తిడతాం అర్థమైన నా కొడుకులు పనికిమాలిన యదవులందరినీ తెలంగాణ నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు తిడతాం ఆ నా కొడుకు ఈ నా కొడుకు సైకో గారు ఆయన అట్ట చేస్తాం ఇట్టని చేస్తాం అని చెప్పి సొల్లు నా కొడుకులంతా చేరి అక్కడ సొల్లు కబుర్లు చెప్పటం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రబాబు నాయుడు చంద్రుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నిర్మించాడు హైదరాబాద్లో రింగ్ రోడ్డు నిర్మించాడు మద్రాస్ కూడా ఈయనే ప్లాన్ ఇచ్చాడు అమరావతిని సింగపూర్ చేసేవాడు బొత్తు చేసేవాడు భోషణం చేసేవాడు అని చెప్పి వీడి గురించి చెబుతారు ఇది ఎన్టీ రావు సత్యనోత్సవ వేడుకల ఆయన 100వ పుట్టినరోజు మీరు ఘనంగా చేశారా ఎన్టీ రావు పేరు చెప్పుకున్నటువంటి డయాస్ మీద ఎన్టీ రావు బొమ్మ పెట్టారు ఈ పక్క ఒక దరిద్రుడు ఆ పక్క ఒక దరిద్రుడు ఆయనకి ఇద్దరు కలిసి మధ్యలో పెట్టి నొక్కుతున్నారు శనిగాళ్ళు బాబు కొడుకులు ఇద్దరు ఏంట్రా మీ ఇద్దరు ఎన్టీ రావు వారసుల ఎన్టీ రావుకి వారసులు లేరా ఎన్టీ రావు పేరు నిలబెట్టేవాళ్ళు లేరా బాలయ్య బొమ్మ ఎందుకు పెట్టలా తిప్పుకుంటున్నారు కదా బాలయ్యని అమాయకుడిని చేసి పిచ్చివాడిని చేసి ఏ ఆ డయాస్ మీద బాలయ్య బొమ్మ ఎందుకు పెట్టలే ఎన్టీ రావు రక్తం పంచి పుట్టినటువంటి కొడుకు రాజకీయాల్లో ఉన్నాడు ఒక శాసనసభ్యుడికి ఉన్నాడు ఎందుకు పెట్టలా ఈ బుద్ధులైనటువంటి వెదవులు ఎవడని అడిగాడా ఎన్టీ రావు సత్యనోత్సవ వేడుకలు ఎన్టీ రావు రక్తం పంచి పుట్టినటువంటి కొడుకు ఉన్నాడు మనోడు ఉన్నాడు నిన్నగాక మన చనిపోయినటువంటి పాదయాత్రలోకి వెళ్ళి ఈ పొప్పుగాడి పాదయాత్రకు వెళ్ళి చనిపోయినటువంటి తారకరత్నం ఉన్నాడు అతను బొమ్మ ఎందుకు పెట్టలేదని చెప్పి ఈ వెదవులను అడిగారా ఎవరు అడగరు పదవుల కోసం ప్రజలను మోసం చేయాలి ఎన్టీ రావు పేరు చెప్పుకోవాలి 4 ఓట్లు సంపాదించుకోవాలి ఈ స్కాప్ నా కొడుకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారంలోకి రావాలి జనానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు గాలికి వదిలేయాలి ఈ లక్ష్మీనాయుడు గారిలాగా ఒకటి పంది పలిచినట్టు బలవాలి ఇదే కార్యక్రమం కదా మీరు నిన్న ఎన్టీ రావు సత్యనోత్సవ వేడుకలు ఏం చేశారు మీరు సపరేట్గా చంద్రబాబు నాయుడిని పొగిడించుకోవడానికి సభలో ఎన్టీ రావు సత్యనోత్సవ వేడుకల్లో ఆయన ఒక చిన్న హెడ్ బొమ్మ దాని మీద దాని పక్కన ఇద్దరు శనిగాళ్ళు అటు ఒకటి ఇటు ఒకటి బాబు కొడుకులు నిన్న సాయంత్రం అంతా అయిపోయింది మేనిఫెస్టో అంట చంద్రబాబు నాయుడు నువ్వు ఎన్ని మేనిఫెస్టోలు రిలీజ్ చేసావు ఇప్పటికీ 94లో ఎన్టీ రావు మేనిఫెస్టో ఇచ్చాడు మద్యపాన నిషేధం 2 రూపాయలకి కిలో బియ్యం హార్స్ పవర్ 50 రూపాయలకి కరెంటు రైతులకి ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసిస్తా ఎన్టీ రావు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆయన 8 నెలల్లో అత్యంత క్రూరంగా నువ్వు ఎన్టీ రావు కుటుంబ సభ్యులు ఎన్టీ రావు సీట్లు ఇచ్చి అనామకులను ఎమ్మెల్యేలను చేస్తే ఇటువంటి వెదవులో కలిసి వైసరావట్లో క్యాంప్ పెట్టి ఆయన దించేశారు ఆయన చావుకు కారణమయ్యారు మీ వెదవులంతా కలిసి ఏం చేశారు 2 రూపాయల కిలో బియ్యం తీసి 5.5 చేశావు హార్స్ పవర్ 50 రూపాయలు కరెంట్ తీసి రైతులు ఆందోళన చేస్తే బషీర్ బాగులో కాల్చి చంపావు రైతుల్ని మద్యపాన నిషేధాన్ని తీసేశావు
ఒక్కడకూడా 3 సెంట్ స్థలం కాదు కదా కనీసం సెంట్ స్థలం ఇచ్చి ఒక ఇల్లు కూడా నిర్మాణం చేసేవులా మళ్ళీ 99 వచ్చో 99 మళ్ళీ ఎన్నికల మానిఫెస్టో అన్నో మళ్ళీ ఇచ్చో 2004 ఓడిపోయో నువ్వు చంద్రబాబు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 40 ఏళ్ళ ఎక్స్‌పీరియన్స్ రాజకీయాల్లో ఉందని చెబుతున్నావు 75 సంవత్సరాలు నీకు వయసు ఉంది నువ్వు 94 లో ఇంటర్వార్ ఇచ్చినటువంటి మానిఫెస్టోనే 99 లో నువ్వు ఇచ్చినటువంటి మానిఫెస్టోనే 2014 లో నువ్వు ఇచ్చినటువంటి మానిఫెస్టోనే తీసుకుని ఎక్కడికైనా రా డిబేట్ కి రాష్ట్రంలో ప్రజల ముందైనా మీడియా ముందైనా ఎక్కడైనా సరే మేము జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2014 19 మానిఫెస్టో తీసుకొని వస్తాం రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2004 మానిఫెస్టో తీసుకొస్తాం 2009 మానిఫెస్టో తీసుకొస్తాం రాజశేఖర్ రెడ్డి గారు 2004 లో చెప్పినటువంటి ఏ వాగ్దానాన్నైనా సరే అమలు చేయకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేస్తాం 2014 లో 2004 లో రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలనే నేను అధికారంలోకి వస్తే ప్రజలకు ఇది చేస్తానని చెప్పినటువంటి ఏ వాగ్దానాన్నైనా సరే ఇది చేయలేదు అని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేటకు సిద్ధంగా ఉన్నాం ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలనే కాదు ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటి వాగ్దానాన్ని ఎన్నికల్లో ఇవ్వలా ఆరోగ్యశ్రీ అనేటువంటి వాగ్దానాన్ని ఆయన ఎన్నికల్లో ఇవ్వలా అయినా కూడా అటువంటి మహత్తరమైనటువంటి 108 లు 104 లు ఇవన్నీ కూడా ఎన్నికల్లో లేవు వాగ్దానాల్లో మానిఫెస్టోలో లేవు లేని కూడా చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు కాబట్టి నువ్వు 2009 లో ఉచిత బదిలీ పథకం ఇంటింటికి డబ్బులు ఇస్తా ఇది లోకేష్ గారు కనిపెట్టాడు మా అబ్బాయి దీన్ని పనిపెట్టాడు నాలుగు పార్టీలు కలిసి టిఆర్ఎస్ నువ్వు సిపిఎం సిపిఎం కలిసి మహాకూటం పెట్టి ఆల్ ఫ్రీ బాబు అని చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు నిన్న అన్నీ కూడా ఆల్ ఫ్రీకి ఇస్తానని చెప్పినా కూడా రాజశేఖర్ రెడ్డి గారు 4 కేజీలు ఇచ్చేటువంటి బియ్యం 5 కేజీలు ఇస్తాను నేను ఎన్నికల్లో గెలిస్తే 7 గంటలు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ని రైతులకి 9 గంటలు ఇస్తే రెండే చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు అయినా కూడా 2009 రాజశేఖర్ రెడ్డి గారు నమ్మి గెలిపించారు ఎందుకంటే నువ్వు దొంగవే 420 గాడివని 2004-09 రాష్ట్రపతికి తెలుసు 2014 ఏం చేశావు 650 వాగ్దానాలు ఇచ్చావు 650 వాగ్దానాలు ఇచ్చింది సరిపోక పవన్ కళ్యాణ్ని తెచ్చుకున్నావు మోడీ గారిని తెచ్చుకున్నావు బీజేపీ అలయన్స్ పెట్టుకున్నావు వాళ్ళిద్దరితో కూడా చెప్పించావు నరేంద్ర మోడీ గారు వచ్చి డయాసలమే చెప్పాడు చంద్రబాబును గెలిపించండి నేను ప్రధానమంత్రిగా ఈయన ముఖ్యమంత్రిగా మీకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాది అని మోడీ గారు చెప్పాడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు నేను ప్రశ్నిస్తా చంద్రబాబుకు ఓటేయండి చంద్రబాబు గతంలో తప్పులు చేస్తే చేస్తుంటాడు నేను ఉంటాను నేను ప్రశ్నిస్తాను మీ తరపు నేను ఉంటానని చెప్పి దొంగ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు ఓటేయించాడు ఈయన ప్రశ్నించాలి ఆయన పట్టించుకోవాలా ఈయన 650 వాగ్దానాలు గాలికి వదిలేశాడు గాలి నాయుడు చంద్రబాబు నాయుడు 5 సంతకాలు పెడతా అన్నాడు ఎన్నికలు అవగానే ఏంటి 5 సంతకాలు